ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడిన మాట తప్పారు అంటున్నాయి విపక్షాలు. రుణమాఫీలో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తూ రైతుల అభ్యంతరాలు విన్నపాలను పరిశీలిస్తోంది రేవంత్ సర్కార్. రుణమాఫీ కంటి తుడిపేనని ఆరోపిస్తున్న అపోజిషన్ పార్టీలు రైతు సమస్యలపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. రుణమాఫీ రచ్చతో వేడెక్కుతోంది తెలంగాణ రాజకీయం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటోంది రేవంత్ ప్రభుత్వం. చెప్పిన సమయానికి రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేశామంటోంది కాంగ్రెస్ సర్కార్. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట మీద నిలబడాలని కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. రాజీనామాల సవాళ్ల తర్వాత ఇది అసలు రుణమాఫీయేనా అంటూ బీఆర్ఎస్ కొత్త వాదన మొదలుపెట్టింది. అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని విపక్ష పార్టీ బీఆర్ఎస్ ఫైర్ అయింది. రుణమాఫీ జరగని రైతులతో ఆందోళనకు దిగుతోంది గులాబీ పార్టీ. సెల్ఫీ ఫర్ రుణమాఫీ అంటూ సిద్దిపేట ప్రాంతంలో కొత్త తరహా నిరసనలకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలు తీసుకున్నా రెన్యువల్ చేసుకున్న వారికే రుణమాఫీ వర్తింపజేయడాన్ని విపక్ష పార్టీ తప్పుపట్టింది. రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపిందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రుణమాఫీ జరగనే లక్ష మందికి పైగా రైతుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని ఆ పార్టీ ప్రకటించింది. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు, అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? నీ కొండారెడ్డిపల్లికి పోదాం పా, డేట్ చెప్పు, టైం చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం, నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాం పా. నంగునూరు వేదికగా ఈ నెల 27వ తేదీన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు ధర్నాకు పిలుపునిచ్చారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బీజేపీ కూడా ఆరోపిస్తోంది. రైతు భరోసా ఎగ్గొడితే ఊరుకునేదే లేదని హెచ్చరిస్తోంది. రైతు సమస్యలపై ఈ నెల 30వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర దీక్షకు సిద్ధమైంది కమలం పార్టీ. ఇప్పుడు తెల్ల కార్డు అందరూ అయిపోయారు. తెల్ల కార్డు లేని 2 లక్షల కూడా కుటుంబ నిర్ధారణ చేశాం, దాని కొద్ది రోజుల్లోనే మీ ఖాతాల్లో వేస్తాం. మాట అన్న ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ రైతాంగం కోసం ఆయన చేస్తున్నారు. రుణమాఫీపై రాద్ధాంతంతో ఎక్కడైనా లోటుపాట్లు జరిగి ఉంటే సరిచేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు సేకరించి కారణాలు తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ.